మీకు మిగిలిన కూడా అంటే ఇప్పుడు దాని లాగానే పనిస్తాను చేస్తున్నాను. నేను పోయి రెండు సార్లు మళ్ళీ రెండు మూడు సార్లు మళ్ళీ ఆవిడ పట్టున కావాలన్నా ఇట్లా వాళ్ళు పిల్లలు బంధు పెట్టి తీసారు. కంపెనీలో బెదిరించిన దబ్బరిస్తూ ఎనికి పోయిన సార్ మేము నేను ఆల్రెడీ బెదిరించిన ఇట్లా వాళ్ళు భయపడకుండా అట్లే పని స్టార్ట్ చేసిండ్రు. మేము సర్పంచ్ గారికి చెప్పినాం సార్ ఇక సంగతి అంటే మేము మైగునాలు ఉన్నాం, మేము పట్వారి గారికి ఫోన్ చేస్తాం, పట్వారి వచ్చి ఫోన్ చేసిన ఈయనకు ఫోన్ చేసినాం. నేను సర్పంచ్ సార్ ఫోన్ చేస్తే సర్పంచ్ పట్వారి సార్ చెప్పినట ఏం సర్పంచ్ ఏం బండ్లు నడుస్తలేమని చెప్పి మరో పడవర్ సాప్ ఆపదని చెప్పాడు. నేను ఆడనే ఉన్నా, అది అట్లా జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ స్టార్టింగ్ అది అట్లా పని స్టార్ట్ అయింది. మొన్న మళ్ళీ ఎంఆర్ఓ సార్ కాడికి మేము అందరం కలిసిపోయినాం. అయితే మా కంపెనీలో ఎలాంటి మాకు రూపు వేయలేదు, దాంట్లో మీకు పనిపోతుందని చెప్పలేదు, అసలు మీకు పైసలు వస్తారో తెలియదు అని పడవర్ సారు ఎంఆర్ఓ సారు వాళ్ళు అన్నారు. సరే దాని గురించి మేము ఆల్రెడీ మైపునాలు కలెక్టర్ దగ్గరికి మా ఎంఆర్ఓ సార్ కాడికి అందరికీ మాట్లాడితే పంపించినాం. ఇప్పుడు ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు దాంట్లో ఖచ్చితంగా మాకు మూడున్నర వచ్చింది. ఆ మూడున్నర తీసి ఇప్పుడు ఆల్రెడీ మాకు దాంట్లో సెంటర్లో పోతుంది, ఆ పొలం సెంటర్లో పోతుంది కాబట్టి మూడున్నర ఇచ్చింది కాబట్టి దాంట్లో ₹2,50,000 మాకు ఇంతకుముందు మందికి అంతా ఎంత ఇచ్చిందో మాకు ఇట్లా అది నలుగురికి వచ్చినాయి కాబట్టి ఆ నలుగురికి కలిపి మూడు ఎకరాలు కలిపి మాకు వచ్చే అమౌంట్ మొత్తం సరిచేయాలి. అదొకటి ఇప్పుడు ఆ అంజనగిరిలో మాకు 18 ఇళ్ళు ఉన్నాయి. మేము పట్వారి గారికి ఎంఆర్ఓ సార్ చెప్పినాం, దాంట్లో ఇళ్ళకు నెంబర్లు ఇవ్వలేదు. మీకు గవర్నమెంట్ కట్టించిన ఇల్లు ఇవి, మీకు ఈ ల్యాండ్లో ఇక ఒక్క రూపాయి రాదు, మీకు వచ్చే సమస్యనే లేదు. ఇది గవర్నమెంట్ లెక్కలు వచ్చినాయంటే మేము ఆల్రెడీ మేము గోధుమ బంక తీసుకొని బతకట్టాము. సుమంత్ర గడ్డలు కానీ ఇట్లా ఏదో గట్ల పోటీ ఇట్ల పోటీ కొంతమంది షికారి చేపల షికారి చేసుకుని ఇళ్ళ కాడ ఉండకుండా బయటకు వెళ్ళిపోయినాం సార్. అయితే అంజనగిరిలో 18 ఇళ్ళకు 6 ఇళ్ళకు రాసుకపోయారు. 6 ఇళ్ళకు ఖచ్చితంగా అక్కడ ఉండాలని 6 ఇళ్ళకు రాసుకపోయారు, 12 ఇళ్ళకు రాసుకపోలేదు. ఆరు ఇళ్ళకు రాసిన వాళ్ళకి అమౌంట్ వస్తుందని నిన్న మొన్న ఎంఆర్ఓ సార్ ఇట్లా అన్నాడు. ఈ 12 ఇళ్ళకి ఇట్లా రావాలి సార్, ఇది మాకు ఎందుకంటే మేము ఆల్రెడీ మాకు ఎక్కడ ల్యాండ్ ఇట్లా లేదు, బతకడానికి ఆధారం లేదు, మాకు అలవాటి పొలం ఇట్లా చూపించాలి సార్ మాకు. ఇక్కడ ఇప్పుడు అక్కడ ఉన్న కుటుంబాలకు 25 కుటుంబాలు ఉన్నాయి, మాకు చదువుకునే ఇళ్ళు పక్కల, మాకు 25 కుటుంబాలకు ఇట్లా మాకు పొలం చూపించాలని మనం చేసుకుంటాం. అదొకటి మాకు ఇప్పుడు వచ్చే ఇళ్ళ గురించి దానికి ఖచ్చితంగా పట్టింపు చేసుకోలేదు సార్. పంట కాయదాలకు ఇట్లా తీసుకొచ్చిన ఇప్పుడు ఇక్కడ ఉన్న పొలాలకు మాకు పంట కాయదాల లెక్కల మేము ఎంఆర్ఓ సార్ చూపించినాము, చూపినాయి అగో ఎంఆర్ఓ సార్ చూపిస్తే మీకు దాని నుంచి పోదు, 287 నుంచి మీకు పోదు అని చెప్పాడు సార్. మాకు ఇప్పుడు దాని నుంచి న్యాయం చేయాలి. అదొకటి అంజనగిరి ఇండ్ల గురించి మాకు న్యాయం చేయాలి అంటే పోతాయి అవి ఖచ్చితంగా. మాకు ఏది లేదు సార్, మాకు ఆధారం బతకడానికి మీ యొక్క ఎక్కడ పొలం గిర్లు లేదు సార్. న్యాయంగా చెప్తాం, మాకు కింద 14 ఎకరాలు పోయింది, పైన 14 ఎకరాలు పోయింది, అమౌంట్ గా మొత్తం వెళ్ళిపోయింది. మాకు పొలం అయితే లేదు, మాకు మళ్ళీ ఏమన్నా మీకు పొలం తీసుకోవాలంటే గవర్నమెంట్ అక్కడ నుంచి తీసుకునే కింద అధికారం లేదని పారస్వారంలో రాలి అన్నారు. సరే మాకు దాని తర్వాత న్యాయం చేయండి సార్, ఇప్పుడైతే చేయండి సార్.